అనేది గఫూర్ గారు చాలా హైలైట్ వర్డ్ ఉంది చివరిలో, మీరు విన్నారో లేదో, క్లాప్స్ కొట్టాలి అందరు కూడా. విజయ్ గారు సరే, ముఖ్యమంత్రి గారు వస్తుంటే రండి అని ఆహ్వానించడం అనేటువంటిది జనరల్ గా జరుగుతుంది, దాని గురించి మనం పెద్ద కానీ కంపల్సరీ రావాలి. మీకు లంచ్ ప్యాకెట్లు, మీకు స్నాక్స్ మీకు ఆర్విస్తాం, బస్సులు రెడీ పెడతాం. ఎవరి ఖర్చు ఇది? ఎందుకు పెడుతున్నారు? ఏం ప్రయోజనం ఉంది? ప్రజాధనాన్ని రకంగా ఖర్చు పెట్టడం కరెక్టా? నిన్న సాయంకాలం నేను మా పార్టీ నాయకులతో మాట్లాడాను, వేరే పని మీద ఫోన్ చేసి చెప్తున్నారు మేమంతా నిర్బంధంలో ఉన్నామండి, మా ఇంట్లో బయట పోలీసులు కూర్చున్నారు, మేము ఇంట్లో ఉన్నాము, బయటికి పోనీకి లేదు. అంటే జగన్ గారు వస్తే ఒకవైపు ఏమో స్నాక్ ప్యాకెట్లు, తర్వాత లంచ్ ప్యాకెట్లు ఇచ్చేసి పిలుస్తారు, రెండో వైపు ఏమో నాయకులు ప్రతిపక్షాలు తిన్న వాళ్ళను ఇంటి నుంచి బయటికి పోడదని పోలీసు నిర్బంధం పెట్టి బయటికి రానివ్వరు. అంటే ఇది గవర్నమెంట్ అధికార దుర్వినియోగంతో తన ప్రాపగండ కోసం. ఆయన ఏం గొప్ప సందేశం ఇస్తాడండి? ఆయన పోయినప్పటి నుంచి మేము చాలా గొప్పగా చేస్తున్నాం, ఇదిగో రాక్షసులు అడ్డుపడుతున్నారు లేకుంటే ఈ దుర్మార్గులు అడ్డుపడుతున్నారని అపోజిషన్ వాళ్ళని తిట్టడం, ఆ రకంగా అపోజిషన్ వాళ్ళని తిట్టడానికి వీళ్ళందరినీ రకరకాల ప్రలోభాలు పెట్టి గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బలవంతంగా జనాన్ని తీసుకుంటాం, రెండవ ఏమో ప్రతిపక్ష నాయకులందరినీ నిర్బంధంలో పెట్టి బయటికి రాకుండా ఇళ్లలో గృహ నిర్బంధంలో పెట్టడం ఏ చట్టంలో ఉంది? అయినా పోలీసులు ఇదే పని చేస్తున్నారు. ఈ రకంగా ఏంటంటే దీన్ని బట్టి నాకు ఒకటి విజయ్ గారిని స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తిరిగారు, పాదయాత్ర పోయినారు, ఆయనేం ప్రజల్ని బలవంతంగా రప్పించుకోలేదు, ఆ రోజు జనమే వచ్చారు, ఆయన మీటింగ్లన్నీ విజయవంతమైనాయి. ఈ రోజు బలవంతంగా తెస్తే తప్ప జనం రాని పరిస్థితి వచ్చిందంటే ఆయన ఆత్మహత్య చేసుకోవాలా? ఆయన తన ప్రభావాన్ని తన పలుకుబడిని ప్రజల్లో కోల్పోతున్నాడు, ప్రజలు చీకొడుతున్నారు, ప్రజలు ఈరోజు ప్రభుత్వం యొక్క విధానాలని ఎవరు విశ్వసించడం లేదు, వ్యతిరేకిస్తున్నారు. ధరల పెరుగుదల కానీ, పన్నుల పెరుగుదల కానీ, భారాల పెరుగుదల కానీ, దాంతో బలవంతంగా మేము డబ్బులు ఇస్తున్నాం మీరు రావాలా, రాకుంటే డబ్బులు కట్ చేస్తాం, రాకుంటే రేషన్ కట్ చేస్తాం, లేకుంటే పెన్షన్ కట్ చేస్తాం, ఇదేం దౌర్జన్యం ఇది? కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. అట్లాగే ఈ గృహ నిబంధనల పరంపర ఏ అధికారం ఉందండి మీకు? ప్రతిపక్ష నాయకులు మీరు ఏ ఊరికి వస్తే ఆ ఊర్లో సిపిఎం వాళ్ళు తిరగకూడదా, లేకుంటే ఇంకో పార్టీ వాళ్ళు తిరగకూడదా, బయటికి పోకూడదా? మీరు ఒకవేళ మేము వచ్చి అక్కడ సభలో అల్లరి చేస్తే, గొడవ చేస్తే అరెస్ట్ చేయడం అని సహజంగా అంగీకరించవచ్చు. మాకేం సంబంధం లేదు, నువ్వు ఎప్పుడు వస్తావో ఏ ఊరికి పోతావో నీకు సంబంధం అది. ఇతర పార్టీల వాళ్ళందరినీ బలవంతంగా దౌర్జన్యంగా నిర్బంధించి ఈ రకంగా పోలీస్ అధికారాన్ని దుర్వినియోగం చేయడం అనేటువంటిది, ఈ రెండు విషయాలు నేను తీవ్రంగా ఖండిస్తున్నా. గఫూర్ గారు మీరు చాలా కాలం చట్టసభలో సభ్యులుగా ఉన్నారు, చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చూశారు. నేను ఇందాక అన్నట్టుగా నేను కూడా ఫీల్డ్ లెవెల్లో మన కర్నూలు జిల్లాలోనే చాలా కాలం పనిచేశాను, నేను ముఖ్యమంత్రులు విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి అందరం చూసాం. ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే సరే, ఆయన ఆ జిల్లా ఆయన కాబట్టి ఓకే, మిగతా జిల్లా ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు కానీ ఇంకెవరు వచ్చినా కూడా ఒక ముఖ్యమంత్రి వస్తున్నారంటే నిజంగా ఒక పండగ వాతావరణమే ఉంటుంది, ఓ నియోజకవర్గం కానీ ఓ జిల్లా కానీ. ఎందుకంటే సహజంగానే ఎంతో కొంత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యల పరిష్కారం గురించి ఒక ప్రకటన చేస్తారు, కనీసం ఒక 1,000 కోట్లు మంజూరు అని అంటే 1,000 కాబట్టి 200 కోట్లు అన్న జీవోలు వస్తాయి. మీరు కర్నూలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆ పరిస్థితి చూశారు, కొంత సంఘాల వాళ్ళు వచ్చినప్పుడు వినతి పత్రాలు ఇస్తే ఎంతో కొంత పరిష్కారాన్ని నోచుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కడ అవకాశం లేదు, డైరెక్ట్గా ఒక సభ, అది కూడా విద్యాదీవెన వసతి దీవెన, గతంలో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంటే, కొత్త స్కీమ్ కాదు అది, గతంలో నేరుగా కాలేజీలకి వెళ్ళేటువంటి డబ్బుల్ని వాళ్ళ తల్లుల ఖాతాలో వేసి కింద ఒక నోట్ పెట్టారు, మీరు చూశారు లేదు, ఇవాళ పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చారు. మీ తల్లులందరూ కూడా వారంలో మళ్ళీ దీన్ని మీరు మీ స్కూల్ కాలేజీలో కట్టండి, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్దని. ఇప్పుడు విజయ్ గారు, నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, వీళ్ళ నాయన ఉదాహరణ చెప్తాను, నేను జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ఉదాహరణ చెప్తాను. నేను ఓసారి కర్నూలుకు వరదలు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చారు, మేమంతా ఆహ్వానించాం ఆయన, అందరం ముఖ్యమంత్రి గారు రావడం మాకు చాలా మంచిది అనుకున్నాం. ఎందుకంటే ఫీల్డ్లో ఉండేటువంటి కష్టాలు ఎప్పుడైతే ఒక ఉన్నత అధికారంలో ఉండేటువంటి వ్యక్తులు పరిశీలిస్తే పరిష్కారం అవుతాయని నేను నిజంగా సంతోషపడుతున్నా. ఆ రోజు శాసనసభ్యుడిగా ఆయన మేము అన్ని కాలనీలు తిప్పినప్పుడు అక్కడికక్కడ అనేక వరాలను ప్రకటించాడు, ఆ హౌసింగ్ కాలనీస్ ప్రకటించాడు. అది ముఖ్యమంత్రి గారు రావాలని ప్రజలు సంతోషంగా ఎదురు చూడాలా, ఎస్ మా ముఖ్యమంత్రి వస్తున్నాడు, మా కష్టాలు కొంతలో కొంత పరిష్కారం అయితే అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి సందర్భంగా తీసుకోవాలా. కానీ ఈ ముఖ్యమంత్రి గారి దగ్గర ఆయన అనౌన్స్ చేయడానికి ఏం లేదండి,
ఆయనే తనకు తాను ఒక స్వయం బంధనంలో ఉన్నాడు. ఆయన నవరత్నాలు తప్ప ఇంకేం లేదు, ఒక్క రూపాయి ఆయన దగ్గర లేదు. ఆయన అనౌన్స్ చేసేది లేదు, ఇచ్చేది లేదు. అందుకోసమే బలవంతంగా అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఇప్పుడు కారు లాక్కున్న ఘటన చూసినాం. ఆయన తిరుపతికి పోయేటప్పుడే అరే తిరుపతికి జనం పోయే వాళ్ళకి కారు లాక్కోవడం ఎక్కడ అధికారం ఉండేది? ఆ రోజు ఖండించారు, ఓకే మంచిది. ఈ రోజు ఏమిటి, ఇప్పుడు మా నాయకులందరూ నిర్మాణంలో ఎదుగుపెట్టినారు. నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళను, అరే ఇతర నాయకుల్ని ఏమంటే అక్కడ అటవీ కార్మికుల యొక్క సమస్య, టీటీడీ ఫారెస్ట్ వర్కర్స్. సార్ విజయ్ గారు నేను ఒక్క విషయం చెప్తున్నానండి రాష్ట్ర ప్రజానీకానికి, టీటీడీలో వెంకటేశ్వర స్వామి రాజ్యం లేదు, వైవి రెడ్డి రాజ్యం ఉంది. అక్కడ వైవి రెడ్డి గారు ఆయన ఏదనుకుంటే అదే రాజ్యపాలన. అక్కడ వర్కర్స్ ను అంచివేస్తున్నారు. 500 రోజుల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన పరిష్కారం చేస్తే హర్షణీయం తప్ప, ఆందోళన చేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళ కుటుంబాలందరినీ బయటికి రాకుండా చేసి నాయకులందరినీ నిర్బంధంలో పెట్టి ఏం పరిపాలన అండి? ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతంగా సమస్యలు పరిష్కారం చేయాలి. అదేం లేదు, ఆయన స్వత్కోర్చ చెప్పుకోవడం, ఇతను నిందించడం, ఆత్మస్థుతి పరనింద. ఈ రకమైనటువంటి ధోరణి ఉన్నప్పుడు ఏం ఆశిస్తాం మనం ఆయన నుంచి? ఆయన చేసే మంచి ఏం లేదు. ఈ నిర్బంధాలు, దౌర్జన్యాలు, ఏకపక్ష పాలన.